हाय फ्रेंड्स, वेलकम टू क्यूब मैजिक तेलुगु चैनल। प्रति ఒక్కరూ చెట్లు పెంచండి, బాలితనానికి మేలు చేయండి, మన శ్వాస చెట్లకు ఉపయోగం, చెట్ల యొక్క శ్వాస మనందరికి ఉపయోగం। ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మ్యాచ్ అయిపోయిందన్నమాట। సో ఇక్కడ ఉండేది ఎక్కడికి వెళ్తుంది అని చూడాలి। సో ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందన్నమాట। సో ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందన్నమాట, ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందన్నమాట, ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుందన్నమాట, ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందన్నమాట, ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుందన్నమాట, ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుందన్నమాట। ఇది చేసే బ్లైండ్ ఫోల్డర్ చాలా ఈజీగా చేసేయొచ్చు। ఇప్పుడు అది ఎలాగో చూద్దాం। సో దీని లెటర్ వచ్చేసి టి। చూడండి, ఇలా ఒక క్యూబ్ ఉంటే నేర్చుకోవచ్చు టి। చూడండి, టి టి చేస్తే మ్యాచ్ అయిపోతుంది। చూడండి, టీకి వచ్చేసి ఒక సెటప్ మూవ్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను అన్నమాట। చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అంటే ఇలా ఒక క్యూబ్ తీసుకుంటే తెలిసిపోతుంది అన్నమాట। రెడ్ గ్రీన్ ఎల్లో మ్యాచ్ అయిపోయింది। ఇప్పుడు ఇక్కడ ఉండే కలర్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి। చూడండి, గ్రీన్ రెడ్ సారీ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో। చూడండి, ఇక్కడ గ్రీన్ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి, ఇక్కడ ఎల్లో రావాలి। సో దీని కలర్ వచ్చేసి ఈ చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది। సో ఇప్పుడు దీని లెటర్ వచ్చేసి సి, ఇది ఇక్కడికి రావాలన్నమాట, అంటే వైట్ ఆరెంజ్ గ్రీన్। చూడండి, ఇక్కడ వైట్ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడికి రావాలి, దీని లెటర్ వచ్చేసి సి అన్నమాట। చూడండి, సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అందు చేశాను। చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అన్నమాట। దీని ప్లేస్ వచ్చేసి జి అన్నమాట, అంటే బ్లూ ఎల్లో ఆరెంజ్, అంటే ఇక్కడ బ్లూ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి, ఇక్కడ ఎల్లో రావాలి, అంటే ఇలా ఒక క్యూబ్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది। ఓకేనా, జి జీకి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేశాను అన్నమాట। ఇప్పుడు దీని లెటర్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఉంది, ఇక్కడ ఇది ట్విస్ట్ అయింది అన్నమాట। సో ఇప్పుడు దీనికి కొత్త సైకిల్ ఒకటి ఏదైనా తీసుకోవాలన్నమాట, బి హెచ్ క్యూ, అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తామే అక్కడే ఎండ్ అవుతుంది। చూడండి, ఇప్పుడు బి చేస్తాను, ఇక్కడ వస్తుందన్నమాట, మళ్ళా హెచ్ ఇక్కడికి పోతుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది, మళ్ళా ఇక్కడ వస్తుంది, కొంచెం కన్ఫ్యూషన్ అయినట్లుంటుంది, మీకు ప్రాక్టీస్ పైన వస్తుందన్నమాట। చూడండి, ఇప్పుడు బి చేస్తే ఇక్కడ వస్తుందన్నమాట, బీకి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేశాను అన్నమాట, బి అనేది ఇక్కడ వచ్చేసింది అన్నమాట। సో దీని లెటర్ వచ్చేసి హెచ్ అన్నమాట, హెచ్ ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, హెచ్కి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేశాను। సో ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలన్నమాట, క్యూ చూడండి, మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్। ఫస్ట్ దీన్ని బఫర్ పీస్ అంటారు, దీన్ని టార్గెట్ పీస్ అంటారు, ఇది తెలుసుకోవాలన్నమాట। ఈ త్రీ కలర్స్లో ఒక్క కలర్ పైన మాత్రమే టార్గెట్ పెట్టాలి, అంటే ఇక్కడుండే కలర్ ఇక్కడికి, ఇక్కడుండే కలర్ ఇక్కడే అన్నమాట। ఆ తర్వాత వచ్చేసి ఏబిసిడి లెటర్స్ నేర్చుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి ప్రతి లెటర్కి సెటప్, ఫార్ములా మళ్ళీ అండూ చేయాల్సి ఉంటుంది, ఇది నేర్చుకోవాలన్నమాట। ఇలా మొత్తం ఒక ఫోర్ పాయింట్స్ దాకా చెప్పానన్నమాట, ఎగ్జాంపుల్ ఒక ఫోర్ చెప్పానన్నమాట। ఇది మొత్తం నేర్చుకుంటే బ్లైండ్ ఫోల్డర్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, 2x2 కూడా ఎలా నేర్చుకోవాలని చాలా ఈజీగా చెప్పానన్నమాట। ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్। 3x3 తెలిస్తే 2x2 చాలా ఈజీగా మ్యాచ్ చేయొచ్చు, 2x2లో R1D1 RD తెలిస్తే చాలా ఈజీగానే
దీన్ని మ్యాచ్ చేయొచ్చు. కాకపోతే సెకండ్ లేయర్లో ఒక్క ఫార్ములా మాత్రం నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక్క కార్నర్ పీస్ మ్యాచ్ అయింది అనమాట. అంటే వైట్, ఆరెంజ్, బ్లూ మ్యాచ్ అయింది. ఈ త్రీ కలర్స్ మనము 3x3లో చూసాము. కాకపోతే 2x2లో ఇక్కడ ఈ టూ కలర్స్ మాత్రమే చూడాలి. చూడండి, ఈ వైట్ ఆరెంజ్ ఎక్కడుంది చూడండి, ఎక్కడున్నా ఈ పై భాగం ఈ కింది భాగం తీసుకురావాలన్నమాట. చూడండి, ఈ వైట్ ఆరెంజ్ ఇక్కడుంది చూడండి, ఈ వైట్ ఆరెంజ్ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని R1 D1 R D చేస్తే చూడండి, ఈ వైట్ వైట్ ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఒక్క యూ మూవ్ చేయండి. ఇప్పుడు వైట్ టు గ్రీన్ ఎక్కడుంది చూడండి, సో ఇక్కడే ఉందన్నమాట. వైట్ టు గ్రీన్ ఉంది, దీన్ని కూడా చూడండి. R1 D1 R D చేస్తే మ్యాచ్ అయింది. ఒక్క యూ మూవ్ చేయండి. ఇప్పుడు ఈ వైట్ టు రెడ్ ఎక్కడుంది చూడండి, సో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడున్నా పై భాగము కింది భాగం తీసుకురావాలి. సో ఇక్కడుందన్నమాట, దీనిని ఇక్కడికి కింది భాగానికి తీసుకొచ్చాను. చూడండి, మళ్ళీ R1 D1 R D చేస్తే చూడండి, ఫస్ట్ లేయర్ కంప్లీట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ లేయర్ మ్యాచ్ అయినట్టునే ఇలా తీసుకురండి. ఇక్కడ ఏదైనా మ్యాచ్ కాకుండా ఉండొచ్చు, ఒకటి మ్యాచ్ అయి ఉండొచ్చు, రెండు మ్యాచ్ అయి ఉండొచ్చు, ఏది మ్యాచ్ అయినా మరలా లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చి మళ్ళా R1 D1 R D చేస్తే చూడండి, ఎల్లో ఎల్లో మ్యాచ్ అయింది. ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు అనమాట. మళ్ళీ ఒక యూ మూవ్ చేసి మళ్ళా R1 D1 R D చేయండి. చూడండి, ఎల్లో ఎల్లో మ్యాచ్ అయింది. ఒక్క యూ మూవ్ చేయండి, మళ్ళా R1 D1 R D చూడండి, టాప్లో మాత్రం కంప్లీట్గా మ్యాచ్ అయింది. ఫస్ట్ లేయర్ అలాగే ఉందన్నమాట. ఏదైనా రెండు మ్యాచ్ అయిందా అని చూడాలన్నమాట. చూడండి, ఇక్కడ టూ మ్యాచ్ అయిందన్నమాట, టూ కలర్స్. ఈ టూ కలర్స్ మ్యాచ్ అయ్యింది దాన్ని. ఇక్కడ రైట్ సైడ్ కూడా టూ కలర్స్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఏది మ్యాచ్ కాకుండా పర్వాలేదన్నమాట. మ్యాచ్ అయి ఉంటే చూడండి, ఒక చిన్న ఫార్ములా చేయాలన్నమాట. చూడండి, కంప్లీట్గా మ్యాచ్ అయిపోయింది. 2x2 అంతేనమాట. ఇంకా మీరు బాగా నేర్చుకోవాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉన్నాను, దాన్ని చూసి నేర్చుకోండి. ఇంకా బ్లైండ్ ఫోల్డర్ మీరు నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీన్ని కూడా మీరు చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు. నేను ఎలాగా నేర్చుకున్నానో అదే విధంగానే చెప్తాను. ఫ్రెండ్స్, బ్లైండ్ ఫోల్డర్ ఒకే ఒక ఫార్ములా నేర్చుకుంటే చాలన్నమాట. మళ్ళీ సెటప్ను అండు చేసేది నేర్చుకోవాలన్నమాట. అంటే ప్రతి లెటర్కి ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ ఓపి క్యూఆర్ఎస్పి యువిడబ్ల్యూఎక్స్ ఇదన్నీ నేర్చుకోవాలి. ఇది అన్నీ నేర్చుకుంటే చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు. నేను ఎలా నేర్చుకుంటున్నాను అదే విధంగానే మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ చూడండి, ఈ ఫార్ములా బాగా నేర్చుకోవాలన్నమాట. ఒకే ఒక ఫార్ములా చూడండి, ఇది బఫర్ పీస్, ఇది టార్గెట్ లొకేషన్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, ఇక్కడుండే కలర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడుండే కలర్ ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ, ఇక్కడ వచ్చేసి వి అనమాట లెటర్. ఈ ప్లేస్లో మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడుండే ఎల్లో కలర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, మ్యాచ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇదేనమాట ఒక ఫార్ములా మీరు నేర్చుకోవాలి. ఇందులో వచ్చేసి R1 మళ్ళా R2 మళ్ళా F1 F2 మళ్ళా D1 D2 అనమాట. ఈ త్రీ లెటర్స్ నేర్చుకుంటేనే చాలన్నమాట. లెఫ్ట్ సైడ్ L, బ్యాక్ సైడ్ B, టాప్లో U, ఇదంతా ఏమి ఉండదు అనమాట. ఒక ఫార్ములాకు మాత్రమే U అనేది మనం ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏబిసిడిలు ఎలా నేర్చుకోవాలి అంటే మొత్తం ఒక త్రీ టైప్స్ నేర్చుకోవచ్చు అనమాట. నేనైతే చూడండి ఇలా స్టిక్కర్ చేసి నేర్చుకున్నాను అనమాట. చాలా అరిగిపోయింది. చూడండి, ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టి
UVWX అన్నమాట. ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ లేదంటే స్కెచ్ పెన్ నుండి ఇలా కూడా నేర్చుకోవచ్చు. చూడండి, ABCD EFGH IJKL MNOP QRST UVWX ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ 2x2 ఇంకోటి లేదంటే 3x3 లో కూడా మీరు చూడండి ABCD EFGH IJKL MNOP QRST UVWX ఖచ్చితంగా ఇలా మీరు ఒక స్కెచ్ పెన్ తో ఇంకొక క్యూబ్ ఇలా రెడీగా ఉంచుకొని నేర్చుకుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇన్ కేస్ లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక పేపర్లో వైట్ కలర్, అంటే చూడండి ఇది వైట్ కలర్ అన్నమాట. వైట్ కలర్లో చూడండి, ఇక్కడ వైట్ కలర్ అన్నమాట. ABCD ఇలా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. బ్లూ కలర్ చూడండి, ఇది బ్లూ కలర్. బ్లూ కలర్లో వచ్చేసి EFGH మళ్ళా ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ IJKL మళ్ళా గ్రీన్ కలర్ చూడండి MNOP మళ్ళా రెడ్ కలర్ చూడండి QRST ఇంకా ఫైనల్ ఎల్లో కలర్ చూడండి UVWX అన్నమాట. ఇలా మీరు ఖచ్చితంగా ఇది నేర్చుకుంటేనే నెక్స్ట్ స్టెప్ మీరు నేర్చుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేర్చుకున్న వెంటనే ఖచ్చితంగా మీరు కలర్ స్కీమ్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. అంటే టాప్లో వైట్ ఉంటే కింద ఎల్లో, ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక కలర్ చేసేటప్పుడు ఈ 3 కలర్స్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్, ఇక్కడ వచ్చేసి రెడ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి గ్రీన్, ఈ వైట్, ఈ 3 కలర్స్ మీరు కలర్ మ్యాచింగ్లో ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. అంటే అడ్వాన్స్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. కలర్ స్కీమ్ అనేది దాంట్లో చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా మీరు కలర్ స్కీమ్ కానీ నేర్చుకుంటే చాలా ఈజీగానే అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానన్నమాట. ఫస్ట్ చూడండి, ఒకే ఒక దాన్ని మ్యాచ్ చేసేదానికి చెప్తాను. చూడండి, ఇక్కడ ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉంది. ఇక్కడ వైట్ కలర్ ఉంది. ఇక్కడ ఉండే వైట్ కలర్ ఇక్కడికి రావాలన్నమాట. అంటే ఫస్ట్ ఈ వైట్ కలర్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఈ కలర్ ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఈ కలర్ ఇక్కడుండే కలర్ ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. మీకు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూషన్లా ఉండేలాగా ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా చేసి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి పోతుంది అన్నమాట. అంటే ఇది లెటర్ బి అన్నమాట. చూడండి, బి అనే లెటర్ని ఫస్ట్ ఇక్కడికి తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడికి వస్తుంది ఫార్ములా చేస్తే. చూడండి, ఫార్ములా చేశాను. చూడండి, ఇక్కడికి వచ్చింది. మళ్ళా బీకి వచ్చేసి ఒక సెటప్ చేశాను, మళ్ళీ అండూ చేశాను. చూడండి, మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ఇలా ప్రతి లెటర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో అని చెప్తాను. ఫ్రెండ్స్, బీకి వచ్చేసి ఆటో చేయాలి, ఫార్ములా చేయాలి, అలా ఆటో చేయాలి. చూడండి, ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండే వైట్ కలర్ ఇక్కడ వస్తుంది. బీకి వచ్చేసి ఆటో చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా ఆటో చేశాను, బి అనమాట. ఇప్పుడు సి లెటర్కి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను. చూడండి, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే వైట్ కలర్ ఇక్కడికి రావాలి. చూడండి, సెటప్ ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను. చూడండి, సికి మ్యాచ్ అయింది. ఇప్పుడు డి అన్నమాట. డీకి వచ్చేసి చూడండి, సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను. చూడండి, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే వైట్ కలర్ ఇక్కడికి రావాలి. చూడండి, మళ్ళీ సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను. డి అన్నమాట. ఈ లేదన్నమాట. ఎఫ్ చూడండి, సెటప్ చేశాను, ఫార్ములా చేశాను,
మళ్ళా అన్డూ చేశాను. చూడండి ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళా సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. చూడండి ఎఫ్ మళ్ళా జీ అన్నమాట, జీ లెటర్ ఇక్కడ వస్తుంది. చూడండి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. చూడండి ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, లెటర్ వచ్చేసి జీ అన్నమాట. మళ్ళా సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను, మ్యాచ్ అయిపోయింది. జీ మళ్ళా హెచ్ చూడండి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. చూడండి ఇప్పుడు ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి. మళ్ళా చూడండి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను, హెచ్ అన్నమాట అయింది. ఇప్పుడు వచ్చేసి ఐ సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అన్డూ చేశాను. చూడండి ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడుందన్నమాట, ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉండాల్సిన బ్లూ కలర్ ఇక్కడుందన్నమాట. చూడండి ఐకి మళ్ళా సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. ఐ జే జేకి వచ్చేసి చూడండి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. అంటే చూడండి ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉంది. చూడండి సెటప్ చేశాను, మళ్ళా ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. కే సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అన్డూ చేశాను. చూడండి ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉంది అన్నమాట. సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అన్డూ చేశాను అన్నమాట. ఎల్ సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అన్డూ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉండాలి. మళ్ళా చూడండి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. ఎల్ ఎం చూడండి ఎంకి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అన్డూ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే గ్రీన్ కలర్ ఇక్కడికి రావాలి, ఈ లెటర్ ఎం అన్నమాట. సెటప్ ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. ఎం మళ్ళా ఎన్ అన్నమాట, సెటప్ ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. ఇక్కడుండే గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉంది అన్నమాట. మళ్ళా సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. ఇప్పుడు ఓ లెటర్ సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడుండే గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉంది అన్నమాట. మళ్ళా సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ లెటర్ పి అన్నమాట, సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. చూడండి ఇక్కడుండే గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉంది అన్నమాట. చూడండి ఈ లెటర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి క్యూ సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను. చూడండి ఇక్కడుండే బ్లూ కలర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడుండే రెడ్ కలర్ ఇక్కడ ఉండాలి. చూడండి మళ్ళా వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అన్డూ చేశాను అన్నమాట. క్యూ ఆర్ లేదు ఎస్ అన్నమాట, ఎస్.
చూడండి సెటప్ ను చేసాను ఫార్ములా చేసాను మళ్ళా అండు చేసాను అన్నమాట చూడండి ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండే రెడ్ కలర్ ఇక్కడికి రావాలన్నమాట మళ్ళా సెటప్ ను చేసాను ఫార్ములా చేసాను మళ్ళా అండు చేసాను నెక్స్ట్ టి సెటప్ ను చేసాను ఫార్ములా చేసాను మళ్ళా అండు చేసాను అన్నమాట అంటే ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండే రెడ్ కలర్ ఇక్కడికి రావాలన్నమాట సెటప్ ఫార్ములా అండు చేసాను నెక్స్ట్ యు అన్నమాట సెటప్ ఫార్ములా అండు చేసాను చూడండి ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండే yellow కలర్ ఇక్కడికి రావాలన్నమాట సెటప్ ఫార్ములా అండు చేసాను అన్నమాట వీక్ వచ్చేసి మనం ఫస్ట్ చేసింది అన్నమాట నెక్స్ట్ W సెటప్ ఫార్ములా అండు చేసాను అన్నమాట అంటే ఇక్కడ ఉండే yellow కలర్ ఇక్కడికి ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడ ఉంది అన్నమాట W కు వచ్చేసి డి వన్ చేసి ఫార్ములా చేసి మళ్ళా డి చేసి చూడండి మ్యాచ్ అయింది ఇంకా ఎక్స్ ఫైనల్ అన్నమాట సెటప్ ఫార్ములా అండు చేసాను అన్నమాట అంటే ఇక్కడ ఉండి yellow కలర్ ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండి బ్లూ కలర్ ఇక్కడికి రావాలన్నమాట మళ్ళా సెటప్ ఫార్ములా మళ్ళా అండు చేసాను అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసేని నెక్స్ట్ మీకు నేర్చుకునేదానికి చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ నేను చేసిన ప్రతిసారి ఈ బ్లూ కలర్ ఎక్కడ వెళ్తుందో చూడండి ఏ లెటర్ తీసుకున్నా చూడండి ఎగ్జాంపుల్ జే అనుకోండి చూడండి జే జే లెటర్లో ఈ బ్లూ కలర్ పైన టార్గెట్ ఉండాలి అంటే ఇక్కడ ఉండే కలర్ ఇక్కడికి ఇక్కడ ఉండే కలర్ ఇక్కడ ఫస్ట్ నేర్చుకునేదానికి మళ్ళీ మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇది నేర్చుకుంటేనే మిగతా అది చాలా ఈజీగా నేర్చుకునేదానికి చాలా అర్థమవుతుంది అన్నమాట నెక్స్ట్ చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను దాన్ని చూసి నేర్చుకోండి చూడండి టాప్లో అంతా మ్యాచ్ అయింది చూడండి ఇక్కడ ఉండేది ఇక్కడికి రావాలి ఇక్కడ ఉండేది ఇక్కడికి రావాలన్నమాట ఫస్ట్ ఎగ్జాంపుల్ నేర్చుకునేదానికి చూడండి ఇలా ఒక క్యూబ్ ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది చూడండి ఆరెంజ్ రెడ్ వైట్ ఇక్కడ ఉండాలి చూడండి ఇక్కడ ఉండే వైట్ ఆరెంజ్ బ్లూ వచ్చేసి ఇక్కడ ఉండాలన్నమాట దీనికి ఏం చేస్తే ప్రాక్టీస్ అవుతుందంటే BDB చేస్తే ప్రాక్టీస్ అవుతుంది చూడండి ఫస్ట్ వచ్చేసి బి చేయాలి బి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి డి ప్లేస్కి రావాలి డి మళ్ళా బి చూడండి మ్యాచ్ అయిపోయింది అనమాట బిడిబి చేస్తే ఫస్ట్ మ్యాచ్ అయింది సెకండ్ వన్ వచ్చేసి బిసిడి చూడండి చూడండి బీసీడి అంటే ఇక్కడ ఉండే కలర్ పైన ఇప్పుడు టార్గెట్ ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ ఉంది ఫస్ట్ చూసుకోండి వైట్ బ్లూ ఆరెంజ్ ఉంది ఇది ఎక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలి దీని లెటర్ వచ్చేసి డి అన్నమాట డి చేస్తే ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి డి మ్యాచ్ అయింది ఇప్పుడు దీని లెటర్ వచ్చేసి సి చూడండి వైట్ ఆరెంజ్ గ్రీన్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ ఆరెంజ్ గ్రీన్ రావాలి అంటే ఇలా ఒక క్యూబ్ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి వైట్ ఆరెంజ్ గ్రీన్ ఓకేనా దీని లెటర్ వచ్చేసి సి అన్నమాట సి మ్యాచ్ అయిపోయింది దీని లెటర్ వచ్చేసి బి అన్నమాట అంటే ఇది ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడికి వస్తుంది అన్నమాట
చూడండి మ్యాచ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్విస్ట్ అయ్యిండేది కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంకా వచ్చేసినట్లే అన్నమాట. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా మ్యాచ్ అయిందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 3 మ్యాచ్ కాలేదన్నమాట. ఇక్కడ కూడా ఒకటి మ్యాచ్ అయిపోయిందన్నమాట. అంటే ఒక పక్క కంప్లీట్గా మ్యాచ్ అయినప్పుడు సో ఇలాగున్నా 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 కంప్లీట్గా ఒక సైకిల్ అంటారనమాట మ్యాచ్ అయిందని. మళ్ళీ మ్యాచ్ అయిన తర్వాత కొత్త సైకిల్ ఒకటి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇక్కడుండే వైట్ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే గ్రీన్ కలర్ ఇక్కడికి రావాలన్నమాట. అంటే ట్విస్ట్ అయిందనమాట. ఇక్కడుండే ఎల్లో కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే ఆరెంజ్ కలర్ ఇక్కడికి రావాలి. ఇది కూడా ట్విస్ట్ అయిందనమాట. ఇక్కడుండే వైట్ కలర్ ఇక్కడికి రావాలి, ఇక్కడుండే రెడ్ కలర్ ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా మ్యాచ్ చేస్తే వస్తాను. చూడండి దీని లెటర్ వచ్చేసి ఎన్ అనమాట. బి ఎన్బి చేస్తే ఇది మ్యాచ్ అవుతుంది. దీని లెటర్ వచ్చేసి జే, సి చేస్తే మ్యాచ్ అవుతుంది అనమాట. దీని లెటర్ వచ్చేసి వి, కే చేస్తే మ్యాచ్ అవుతుంది. చూడండి ఒక్కొక్కటిగా మ్యాచ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఎన్ చేస్తాను. చూడండి ఎన్కి సెటప్ ముచ్చేసాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేశాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి బి చేస్తే మ్యాచ్ అవుతుంది. బి వచ్చేసి సెటప్ ముచ్చేసాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేశాను. చూడండి బీకి మ్యాచ్ అయింది. ఇప్పుడు వచ్చేసి జే, సి చేయాలి. చూడండి జేకి వచ్చేసి సెటప్ను చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండు చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడికి రావాలి, అంటే సి చేయాలన్నమాట. సెటప్ను చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళా అండు చేశాను. ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ డిస్టర్బ్ అయింటుంది, ఏం పర్వాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి వి, కే చేస్తే మ్యాచ్ అయిపోతుంది అనమాట. వీకు వచ్చేసి సెటప్ మూవ్ చేస్తున్నాను, ఒకటి సెటప్ మూవ్ చేశాను వీకి. ఇప్పుడు వచ్చేసి ఈ లెటర్ వచ్చేసి ఇక్కడ కే చేస్తే మ్యాచ్ అయిపోతుంది. చూడండి సెటప్ ఫార్ములా, మళ్ళా అండు చేశాను. చూడండి అంటే ఈ ట్విస్ట్ అండ్ ఇది నేర్చుకుంటే మీకు చేసే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మొత్తం ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దాన్ని చూసి మీరు చాలా ఈజీగానే ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనమాట, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. చూడండి ఒక క్యూబ్ ఖచ్చితంగా ఇలా ఉండాలన్నమాట, చెప్పాను కదా. చూడండి లెఫ్ట్ సైడ్ ఒకటి మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఉండే కలర్ ఎక్కడికి వెళ్ళాలి అని చూడాలి. సో దీని లెటర్ వచ్చేసి ఎక్స్ అనమాట. చూడండి ఒకటి మ్యాచ్ అయిపోయింది. సో దీని లెటర్ వచ్చేసి వి అనమాట. సో చూడండి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక లెటర్ని చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ తీసుకుంటాను, క్యూ తీసుకుంటాను, క్యూతో స్టార్ట్ చేస్తే క్యూతోనే ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మ్యాచ్ అయింది, దీని లెటర్ టీ అనమాట. దీని లెటర్ జే అనమాట. దీని లెటర్ ఎల్ అనమాట. ఇంకా క్యూతో స్టార్ట్ చేస్తే క్యూతోనే ఎండ్ అవుతుందని చెప్పాను కదా. చూడండి ఇక్కడ ఉండే బ్లూ కలర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉండే రెడ్ కలర్ ఇక్కడ వస్తుంది. చూడండి మ్యాచ్ అయిందనమాట. దీనికి ఫార్ములా వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసి నేర్చుకోండి. చేసిన ప్రతిదానికి ఇస్తానన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి
ఇక్కడ ఒకటి మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీని లెటర్ వచ్చేసి వి అన్నమాట. వి ప్లేస్లో ఇది వస్తుంది అన్నమాట. దీని లెటర్ వచ్చేసి డబ్ల్యూ అన్నమాట. దీని లెటర్ వచ్చేసి క్యూ అన్నమాట. దీని లెటర్ వచ్చేసి హెచ్ అన్నమాట. దీని లెటర్ వచ్చేసి ఎల్ అన్నమాట. దీని లెటర్ సి. చూడండి, VWQHLC చేసి మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వి అన్నమాట, ఒకటి సెటప్ మాత్రమే అనమాట. ఇప్పుడు డబ్ల్యూ చెప్పాను కదా, డబ్ల్యూకి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, అండూ చేశాను అనమాట. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. దీని లెటర్ వచ్చేసి క్యూ అనమాట. సెటప్ను, ఫార్ములా అండు చేశాను. దీని లెటర్ వచ్చేసి హెచ్ అనమాట. దీని లెటర్ వచ్చేసి ఎల్ అన్నమాట. దీని లెటర్ వచ్చేసి సి అన్నమాట. చూడండి, మ్యాచ్ అయిపోయింది అనమాట. సెకండ్ వన్, థర్డ్ వన్, అంటే నేను ఎలా నేర్చుకున్నాను ఆ ఫార్ములాసే చెప్పాను అనమాట. ఒక్క ఫార్ములా మాత్రం ఎక్కువ చెప్తున్నాను. ఓకే, చూడండి, ఒక్కటి మ్యాచ్ అయిపోయింది అనమాట. సో దీని లెటర్ వచ్చేసి ఓ, దీని లెటర్ వచ్చేసి పి, దీని లెటర్ వచ్చేసి క్యూ, దీని లెటర్ వచ్చేసి అంటే ఇక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. సో మళ్ళా కొత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే ఓ పి క్యూ ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా చేయాలంటే సి సిఎం ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. ఆ తర్వాత LHL చేస్తే మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఓ చేస్తాను. చూడండి, ఓ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. చూడండి, ఓకి వచ్చేసి సెటప్ను, ఫార్ములా మళ్ళీ అండు చేశాను అనమాట. ఒక్కటి మ్యాచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లెటర్ పి లెటర్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ క్యూ, క్యూ లెటర్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా సిఎం, ఇంకా ఎల్హెచ్ఎల్. చూడండి, సిఎం చేస్తే మ్యాచ్ అవుతుంది, అంటే ట్విస్ట్ అయిందన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కానీ ఇది ట్విస్ట్ అయిందన్నమాట. దీనికి సిఎం చేస్తే మ్యాచ్ అయిపోతుంది. చూడండి, మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్హెచ్ఎల్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. ఎల్హెచ్ హెచ్ఎల్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. చూడండి,
మ్యాచ్ అయిందన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి, ఇక్కడ 2 మ్యాచ్ అయిందన్నమాట. ఈ 2 మ్యాచ్ అయినప్పుడు ఇక్కడైనా 2 మ్యాచ్ అవ్వచ్చు, ఇక్కడైనా 2 మ్యాచ్ అవ్వచ్చు, ఇక్కడైనా 2 మ్యాచ్ అవ్వచ్చు, ఎక్కడ మ్యాచ్ అయినా అవ్వచ్చు అన్నమాట. 2 మ్యాచ్ అయి ఉంటే దాన్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోండి, మీకు ప్రాక్టీస్ పెయిన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 మ్యాచ్ అయింది కదా, సో ఇక్కడ 2 మ్యాచ్ అయినప్పుడు సో ఇక్కడ కూడా ఒకటి మ్యాచ్ అయింది అన్నమాట. ఇప్పుడు మొత్తం 3 మ్యాచ్ అయింది, 2 మ్యాచ్ అవ్వచ్చు, 3 కూడా మ్యాచ్ అయి ఉండొచ్చు సమ్ టైం. అప్పుడు చూడండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5 మ్యాచ్ అయ్యాలన్నమాట. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఉండేది ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చూడండి. ఇప్పుడు వైట్, రెడ్ బ్లూ అనమాట, ఇక్కడ ఉండేది ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండేది ఇక్కడ రావాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఇక్కడికి తీసుకురావాలన్నమాట. దీనికి వి చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడుండే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఈ కలర్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. దీనికి ఎం, ఇక్కడుండే కలర్ వచ్చేసి బి, ఇక్కడుండే కలర్ వచ్చేసి ఎల్, ఇక్కడుండే కలర్ వచ్చేసి పి. చూడండి మ్యాచ్ అయిపోతుంది, అంటే విఎం బిఎల్ పి చేస్తే మ్యాచ్ అయిపోతుంది. అంటే ఒక్కోసారి 2 మ్యాచ్ అయినప్పుడు చాలా తక్కువ మూస వస్తుంది. ఇప్పుడు చూస్తాం చూడండి, ఫస్ట్ వి చేస్తాను, ఇది ఇక్కడికి వస్తుంది. వీకి వచ్చేసి సెటప్ అంతా ఏం లేదు, ఒట్టి ఫార్ములా మాత్రమే. చూడండి ఫార్ములా మాత్రమే చేశాను. సో ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడుండే కలర్ గ్రీన్ కలర్, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలన్నమాట. దీనికి ఎం చేస్తే మ్యాచ్ అవుతుంది. ఎంకి వచ్చేసి సెటప్ను ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను. చూడండి మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ ఉండేదే మనకి టార్గెట్ ఎప్పుడు చూడండి, ఇక్కడ ఈ కలర్ వైట్, రెడ్, గ్రీన్, అంటే వైట్ ఇక్కడికి రావాలి, అంటే ఇక్కడ ఉండేది టార్గెట్ అనమాట, ఇక్కడికి రావాలి. బి, బి చేస్తే ఇది మ్యాచ్ అయిపోతుంది. చూడండి బీకి వచ్చేసి సెటప్ చేశాను, ఫార్ములా చేశాను, మళ్ళీ అండూ చేశాను. చూడండి ఇక్కడ ఇది మ్యాచ్ అయిపోయింది. చూడండి దీనికి వచ్చేసి ఎల్, ఇది ఇక్కడికి రావాలి. ఇది పి, ఇక్కడికి రావాలి. చూడండి బ్లూ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎండి, సో ఇంతే ఫ్రెండ్స్. మొత్తం మీకు 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండాను. ఈ 5 ఎగ్జాంపుల్ ప్లస్ నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇలాగే ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.